కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కలుదేవకుంట్ల గ్రామంలో థామస్ పాఠశాల ముందు 2 అడుగుల మేర నీరు నిల్వ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు రోడ్పై బైఠాయించారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని, ఇందులో భాగంగానే జాతీయ రోడ్డుపై బైఠాయించడం జరిగిందని తెలియజేశారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పినా వారు మాట వినకపోవడంతో పై అధికారులకు తెలియజేశారు. పై అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ముందు ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని, కోవిడ్ నిబంధనల ప్రకారం ఎలాంటి ధర్నాలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మాత్రం పట్టు వేయకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దాదాపుగా గత వారం నుండి కలదేవకుంట్లో ఈ రోజు ఏంటంటే అక్కడ ముందే దాదాపు అంటే మోకల లోతు పాటు నీళ్ళు వస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యమా, ఇక్కడ నాయకులు నిర్లక్ష్యమా, ఎవరు నిర్లక్ష్యమో? రేపు 2 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు 2 తారీఖు స్కూల్ ఓపెన్ చేశామని చెప్పారు. విద్యార్థులు ఎక్కడ కూర్చోలేమో తెలియని పరిస్థితి. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి ఆ స్కూల్ కంటూ న్యాయం చేసేలా చూస్తామని దేశం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతానని చెప్తా ఉన్నాం. ఈరోజు ధర ఉద్దేశం ఏంటంటే ఆ స్కూల్కు అధికారులు వచ్చేంత వరకు, ఆ స్కూల్ పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ లేచేది లేదు. ఎందుకంటే ఆ స్కూల్కి పరిస్థితి చాలా దారుణం ఉంది. రేపు 2 తారీఖు విద్యార్థులు ఎక్కడ కూర్చోలేక వచ్చే పరిస్థితి. మోకాళ్ళు నీళ్ళు అయితే ఆగుతున్నాయి. ఇంతవరకు లేచే ప్రసక్తిలే. అధికారులు రావాలా, మా స్కూల్ స్పందన తెలాలా. లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని, ఇక్కడే కూర్చో అధికారులు వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటామని తెలియజేస్తున్నాం. కూర్చో.